ఎయిట్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి బయోటెక్నాలజీ పేపర్లో, బయోటెక్నాలజీ పేపర్లో థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్ సెల్ బయాలజీ. సో సెల్ బయాలజీ టాపిక్లో ఈరోజు డిస్కస్ ఏంటంటే, వాట్ ఈజ్ సెల్ అండ్ వాట్ ఆర్ ద సెల్ ఆర్గనల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అనేటువంటి అని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, సో కంప్లీట్లీ దిస్ క్లాస్ మెటీరియల్ ఇస్ బిలాంగ్స్ టు ఖాన్ అకాడమీ. సో ఖాన్ అకాడమీ నుంచి మెటీరియల్ మనం తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్రీ అకాడమీ వెబ్సైట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆల్సో. ఓకే, so what is a cell? So right now your body is doing a million things at once. It's sending electric impulse, pumping blood and filtering urine, digesting food, making proteins, storing fat, and that just the stuff you are not thinking about. Okay, so man body so many millions of things chestu unnadi. సో ఏం చేస్తుంది, బ్లడ్ పంప్ చేస్తుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది, యూరిన్ ఫిల్టర్ చేస్తుంది, డైజెస్టివ్ ఫుడ్, మేకింగ్ ఆఫ్ ప్రోటీన్స్, స్టోరేజింగ్ ఆఫ్ ఫ్యాట్, ఇవన్నీ చేస్తుంది. ఓకే, సో యూ కెన్ డూ ఆల్ దీస్ బికాస్ యు ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఎందుకు ఎలా చేయగలుగుతున్నాం అంటే, బికాస్ ఆఫ్ యు ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో టిన్ని యూనిట్స్ ఆఫ్ లైఫ్ దట్ ఆర్ లైక్ ఎ స్పెషలైజ్డ్ ఫ్యాక్టరీస్. Okay, so specialized factories are there. So those specialized factories do all these things. So full of machinery designed to accomplish the business of life. So mana life anadi oka business anante, a business life lo number of activities cheyadam kosam mana body anta kuda specialized factories toti made up ayyind anamata. Those factories are nothing but cells. Okay, the cells make up of every living thing. So from the blue whales to archaebacteria. So pedda pedda blue whale ante is a big animal. So akkada nunchi chinna kanti kanipinchinatundi chinna archaebacterium ni varaku kuda so cells tho tayarai unnadi. Just like that organism, they make up, the cells can come in all shapes and sizes. So micron nunchi centimeters length varaku, for example ippudu ఒక నెర్రో సెల్స్ తీసుకున్నాం అనుకో, 12 మీటర్స్ వరకు ఒక నెర్రో సెల్ ఉంటుంది అనమాట. సో అలాంటి మైక్రో నుంచి మ్యాక్రో వరకు కూడా నెంబర్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ సైజెస్ తో మనకు సెల్ తయారై ఉన్నది. ఓకే, సో అటువంటి సెల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్స్, వన్ ఈజ్ ప్రొకారియోటిక్, అనదర్ ఇస్ యూకారియోటిక్. సో ప్రొకారియోటిక్ ఆర్ సెల్స్ దట్ డు నాట్ హ్యావ్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియర్. సో ప్రొకారియోటిక్ సెల్ గురించి మనకి లేదు, అయినా సరే చెప్పుకుంటాం, మన సిలబస్ లో లేకపోయినా తెలుసుకుందాం. సో యూకారియోటిక్ సెల్ కి ప్రొకారియోటిక్ సెల్ కి డిఫరెన్సియేషన్ అనేది మీరు ఇంటర్మీడియట్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి చూస్తూ ఉంటారు. సో న్యూక్లియస్, సో న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో, దట్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ ఎన్వలప్డ్ విత్ న్యూక్లియస్ మెంబ్రేన్ ఇన్ యూకారియోటిక్. సో దేర్ ఇస్ అ స్పెషలైజ్డ్ న్యూక్లియస్ మెంబ్రేన్ నాట్ ప్రెజెంట్ ఇన్ ప్రొకారియోటిక్. ఓకే, సో దట్స్ వై దట్ ఇస్ ద ప్రొకారియోటిక్ సెల్. సో అది ఏంటంటే, సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, అదంతా సైటోప్లాజం లో కలిసిపోయి ఉంటుంది. న్యూక్లియర్ క్రోమాటిడ్ మెటీరియల్ అని పిలుస్తాం. కానీ యూకారియోటిక్ లో ద స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి క్రోమాటిక్ మెటీరియల్ కి, దాన్ని క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. ఆ క్రోమోజోమ్స్ ఒక ఎన్వలప్ తోటి కవర్ చేసి ఉంటుంది, దాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అని పిలవడం జరుగుతుంది. దట్ ఇస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్. సో కమింగ్ టు ది యూకారియోటిక్ సెల్, సో మెనీ సెల్ ఆర్గనల్స్ ఆర్ దేర్ బాడీలో, బోల్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. అవన్నీ ఏమేమి ఫంక్షన్ చేస్తాయి ఏంటనేది మనం తెలుసుకుందాం. సో దిస్ అ స్మాల్ డయాగ్రామ్ రిప్రజెంట్ ద లైఫ్ ఆఫ్ ఎ బిజినెస్. సో ఇది ఒక ఫ్యాక్టరీ అన్నట్లయితే, ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ రూమ్స్, తర్వాత ప్రొడక్షన్ ఫామ్. సో ప్రొడక్ట్ అనేటువంటి ప్రోటీన్ బయటకు వస్తుంది అనమాట, మన బాడీలో ఉన్న సెల్స్ యొక్క ఫ్యాక్టరీ కింద ఇది ఇండికేట్ చేస్తున్నారు. రైట్, వాట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇన్సైడ్ సెల్, ఏంటి సెల్ ఆర్గనల్స్? ఓకే, వాట్ ఆర్ ద మెన్ సెల్ ఆర్గనల్స్ మీన్స్ బాడీ. సో సాధారణంగా మన బాడీ, సో యు ఆర్ ఏ ఆర్గనిజం.
So you have organ systems, digestive system, nervous system, okay, respiratory system, circulatory system, reproductive system. There are some systems are there. Systems made up of organs. The organ is made up of a tissue. The tissue is made up of cells. Okay, in that cell, there are so many cell internal organs are there. Okay, so cell, the internal organs are enveloped by the membrane, that is called cell membrane. Okay, the cell membrane, inside the cell membrane, so many cell organs are there, so many compartments are there, so many things are there. So what are those anatomy manu ikkada observe cheddam. Okay, so oka flow chart ivadam jarigindi chudandi, oka table ivadam jarigindi. So these are the cell organelles. The first row indicates the cell organelles, and the second one is the function of that cell organelle. Then the part, okay, the factory part, em chestundi ekkada undu chudam sir. Okay, first one is a nucleus. So nucleus is the central point of the cell, and there is a controlling point of the cell anamata. Oka cell a function cheyali is depend upon the nucleus. Okay, em function cheyali em cheyakoddu inante nucleus mai depend avu. So nucleus contains the DNA storage, the DNA material, the genetic material. Okay, so what is the factory part? So em chestundi a factory, mana sadharanamga oka factory ni anukunnatlaite mana life anetundi cell anedi oka factory ki indicate chestunnatlaite, so nucleus lo unnatundi entante DNA storage chestundi, that is the function of nucleus. So factory part enti antlante, it is a room where the blueprint are kept. So mana oka factory lo blueprint untundi. Blueprint ante enti, for example ga edo oka product tayar cheyali, aa product ki sambandhinchinatundi blueprint anta mana oka room lo pettukuntam, the R&D department, research and development room lo untundi. So atlanti room nucleus anamata. So aa blueprint lo unnatundi maatrame bayatiki vastundi. Okay, edaithe mana product tayar cheyalanu tayar cheyalanukunna product maatrame bayatiki vastundi. So అది ఫ్యాక్టరీలో జరిగేటువంటి ఇష్యూ. సో అలాగే మన బాడీలో కూడా, సెల్స్ లో కూడా ఏదైతే సెల్ ఫంక్షనింగ్ ఉన్నదో, సెల్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సెల్స్ నుంచి ఏవైతే ప్రోటీన్స్ రావాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బీటా సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్, దాని యొక్క ప్రొడక్ట్ ఏంటి? ఇన్సులిన్. సో బీటా సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడమే దాని యొక్క ఫంక్షన్. సో అదన్నమాట అక్కడ. దాని యొక్క బ్లూ ప్రింట్ ఏంటి? ఇన్సులిన్ జీన్ అనమాట. అది ఎక్కడ ఉంటుంది? బీటా సెల్స్ యొక్క న్యూక్లియస్ లో ఉంటుంది. దట్స్ పాయింట్. సో రెండో సెల్ ఆర్గనల్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా చేసే పని ఏంటి? ఎనర్జీ ప్రొడక్షన్. సో ఎనర్జీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో దాని పార్ట్ ఏంటి? పవర్ ప్లాంట్. అంటే ఫ్యాక్టరీ పనిచేయాలంటే ఫ్యాక్టరీకి ఏం కావాలి? ఒక పవర్ హౌస్ కావాలి. ఆ పవర్ హౌస్ ఎవరు ఇక్కడ? సెల్స్కి అయితే మైటోకాండ్రియా, ఫ్యాక్టరీకి అయితే ఒక జనరేటర్ రూము, పవర్ హౌస్ ఉంటుంది కదా, అది ఒక ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పోతే జనరేటర్ రూమ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక పవర్ ప్లాంట్ అనమాట, ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన పవర్ ప్లాంట్. ఓకే, అదే సెల్ ఆర్గనల్ ఇంకో మూడో తీసుకోండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే, సో అక్కడ ఏం జరుగుతుంది? లిపిడ్ ప్రొడక్షన్ అండ్ డిటాక్సిఫికేషన్. ఏమైనా కెమికల్స్ ఏమైనా అనుకుంటే ఆ కెమికల్స్, టాక్సిక్ కెమికల్స్ ఉంటే అవి డిటాక్సిఫికేషన్ చేయటము, లిపిడ్ ప్రొడక్షన్ అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్, ఇవన్నీ కూడా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం జరుగుతుంది. అది ఫ్యాక్టరీకి ఏ విధంగా లింక్ పెడుతున్నారు? యాక్సెసరీ ప్రొడక్షన్ మేక్స్ డెకరేషన్ ఫర్ ద టాయ్స్ అండ్ ఎక్సెట్రా. సో యాక్సెసరీ ప్రొడక్షన్, యాక్సెసరీ ప్రొడక్షన్ అంటే మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక ప్రొడక్ట్ బయటకు రావాలనుకోండి, ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ ప్రొడక్ట్ బయటకు రావాలంటే ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి యాక్సెసరీ ప్రొడక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఒక కార్ ప్రొడ్యూస్ చేయాలి, ఒక కార్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అనుకోండి, ఒక కార్ను బయటకు తీసుకురావాలి, ఒక కార్ను బయటకు తీసుకురావాలి, దానికి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి, ఆ యాక్సెసరీస్ని కూడా మనమే ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ ప్రొడక్షన్ కూడా మనమే చేయాలి, ఆ ప్రొడక్షన్ చేసి ఆ యాక్సెసరీస్ అన్ని కూడా కార్కి అటాచ్ చేసి మంచి బ్యూటిఫుల్గా మనం తయారు చేయాలన్నమాట, డెకరేట్ చేయాలి. సో దట్ థింగ్ ఈజ్ డన్ బై ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇన్ ద సెల్. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం జరుగుతుంది? ప్రోటీన్ ప్రొడక్షన్ జరుగుతుంది, అంటే కోర్ ప్రొడక్ట్. సో కోర్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ అన్నట్టు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం జరుగుతుంది అనమాట. అదే కోర్ ప్రొడక్ట్ ఏంటి? కార్ ఫ్యాక్టరీ అనుకోండి, కారు ఇంజిన్ ఎంత కోర్ ప్రొడక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ గాల్జీ అపరేటస్. సో గాల్జీ అపరేటస్ ఏం చేస్తుంది? ప్రోటీన్ మాడిఫికేషన్ చేస్తుంది, మన బాడీలో తయారైన ప్రోటీన్స్ ని మాడిఫై చేస్తున్నాడు. మాడిఫై ఏం చేస్తున్నాం అంటే స్లైసింగ్ అంటే మీన్స్ అవసరం లేనటువంటి ప్రోటీన్ లో ఉన్నటువంటి పార్ట్ ని రిమూవ్ చేసేయడం,
అలాగే తర్వాత కొన్ని అడిషనల్ గా ఇన్పుట్స్ ఇవ్వటం అన్ని చేస్తుందన్నమాట, ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ప్రోటీన్ బయటకు రిలీజ్ చేస్తుంది, ఆ రిలీజ్ చేసేటువంటి పని ఫ్యాక్టరీలు ఏం చేస్తుంది, షిప్పింగ్ డిపార్ట్మెంట్ అంటే డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక అవుట్లెట్ వచ్చిన తర్వాత దాన్ని డిస్పాచ్ చేయాలి కదా, ఆ డిస్పాచ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ తో కంపేర్ చేస్తున్నారు గాల్జి అపరాటస్ ని. అలాగే పెరాక్సిజోమ్స్, పెరాక్సిజోమ్స్ అనేటువంటి ఈ సెల్స్ లో ఏం పని చేస్తాయి, లిపిడ్స్ డిస్ట్రక్షన్ కంటైనింగ్ ఆక్సిడేటివ్ ఎంజైమ్స్. సో ఈ కొన్ని ఆక్సిడేటివ్ ఎంజైమ్స్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి కొన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి టాక్సిక్ కెమికల్స్ డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. అటువంటి డిస్ట్రాయ్ చేసేటువంటి అంటే వేస్ట్ మెటీరియల్ ని, డేంజరస్ మెటీరియల్ ని ఇవి రిమూవ్ చేస్తుంటాయి పెరాక్సిజోమ్స్. ఇది ఫ్యాక్టరీలో ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడు ఫ్యాక్టరీని, సెక్యూరిటీ అండ్ వేస్ట్ రిమూవల్. సో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనమాట, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తో కంపేర్ చేస్తాం, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ తో కంపేర్ చేస్తాం ఫ్యాక్టరీలో. అలాగే లైసోజోమ్స్, ఇవి ప్రోటీన్ ని డిస్ట్రక్షన్ చేస్తాయి లైసోజోమ్స్. అవి ఫ్యాక్టరీలు ఏ విధంగా కంపేర్ చేస్తాయి, రీసైక్లింగ్ అండ్ సెక్యూరిటీ, మళ్ళీ అగైన్ సెక్యూరిటీ అండ్ రీసైక్లింగ్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ లోకి వస్తుంది ఇది కూడా. సో పెరాక్సిజోమ్స్ లైసోజోమ్స్ రెండు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ లెక్క వస్తుంది ఫ్యాక్టరీకి సంబంధించి. అంటే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అంటే సెల్ ఆర్గనల్స్ మన బాడీలో ఏమేమి ఫంక్షన్ చేస్తాయి, అవి ఒక సెల్ ని ఒక ఫ్యాక్టరీగా కంపేర్ చేస్తే ఆ ఫ్యాక్టరీలో వేరు వేరు డిపార్ట్మెంట్స్ ఈ సెల్లో ఉన్నటువంటి ఆర్గనల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఏమేమి పనులు చేస్తారు అనేటువంటి దాన్ని మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఓకే, కమింగ్ టు ది సెల్ స్ట్రక్చర్ చూడండి, ఇది జస్ట్ ఒక కామిక్ గా ఈ సెల్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మైటోకాండ్రియా, లైసోజోమ్స్, ఇంది స్మూత్ రెటికులం. ఓకే, కమింగ్ టు ద న్యూక్లియస్. సో అవర్ డిఎన్ఏ హ్యాస్ ద బ్లూ ప్రింట్ ఫర్ ఎవ్రీ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఉన్న ప్రోటీన్ కి సంబంధించి, ప్రతి ప్రోటీన్ కి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ న్యూక్లియస్ ఉంటుంది దాంట్లో ఉన్న డిఎన్ఏ. ఆల్ ప్యాకేజ్డ్ ఇన్ ఏ నీట్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్, డిఎన్ఏ స్ట్రక్చర్ మనకు తెలుసు ఆల్రెడీ. దస్ ప్రాసెస్ ట్రాన్స్ఫార్మ్ ద డిఎన్ఏ ఇంటూ ప్రోటీన్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. సో ప్రోటీన్ తయారవడానికి మూడు స్టెప్స్ ఉంటాయి, రెండు స్టెప్స్ ఉంటాయి బేసిక్ గా. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రావాలి, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అంటాం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది, ఆ ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్ వచ్చి దాన్ని ట్రాన్స్లేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు స్టెప్స్ తర్వాత పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్స్ అంటే ప్రోటీన్ మోడిఫికేషన్ జరిగితే అప్పుడు ఒరిజినల్ యాక్టివ్ ప్రోటీన్, యాక్టివ్ ఎంజైమ్ లేదా ఫంక్షనల్ ఏదైనా ప్రోటీన్ తయారవు బయటకు వస్తుంది అనమాట, హార్మోన్ కానీ ప్రోటీన్ కానీ ఎంజైమ్ కానీ. సో అండ్ హ్యాపెన్ ఇన్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ విత్ ఇన్ ద సెల్. ద ఫస్ట్ స్టెప్ ట్రాన్స్క్రిప్షన్ హ్యాపెన్ ఇన్ ద న్యూక్లియస్ అంటే మీన్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ సింథసైజ్ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ ద ట్రాన్స్క్రిప్షన్ ఇన్ అక్కర్స్ న్యూక్లియస్ దెన్ విచ్ హోల్డ్స్ అవర్ డిఎన్ఏ దెన్ ఏ మెంబ్రేన్ కాల్డ్ ఇస్ న్యూక్లియర్ ఎన్వలప్ సరౌండింగ్ ద న్యూక్లియస్ అండ్ ఇట్స్ జంప్ ఈస్ టు క్రియేట్ ఎ రూమ్ దట్ ఇస్ ఇట్స్ జాబ్ ఈస్ ఇట్స్ జాబ్ ఈస్ టు క్రియేట్ ఎ రూమ్ విత్ ఇన్ ద సెల్ అండ్ బోత్ ప్రొటెక్ట్ ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టు హౌస్ ఆల్ ద మాలిక్యూల్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ జాబ్ దేని జాబు, న్యూక్లియస్ యొక్క మెమరీ జాబ్ ఏంటంటే న్యూక్లియస్ లో ఉన్నటువంటి మెటీరియల్ ని ప్రొటెక్షన్ చేయటము, అలాగే లోపల ఉన్నటువంటి ఆర్ఎన్ఏ సింథసిస్ చేసేటువంటి ఆర్ఎన్ఏ ప్రొటెక్షన్ చేయటము. సో ఎందుకు ప్రొటెక్షన్ అవసరం అన్నట్లయితే మెంబ్రేన్ చుట్టూరు సైటోసాల్ ఉంటుంది, సైటోసాల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ క్లీవింగ్ ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. ఓకే, సో దెన్ దిస్ మెంబ్రేన్ ఈజ్ యాక్చువల్లీ సెట్అప్ ఎ టూ లిపిడ్ బైలేయర్ మెంబ్రేన్, టూ లిపిడ్ లే. సో యాజ్ ఎ సెల్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది, అలాగే లిపిడ్ బైలేయర్ మెంబ్రేన్. సో దేర్ ఈస్ అ ఫోర్ షీట్స్ ఆఫ్ లిపిడ్ సెపరేటెడ్ ఇన్ సైడ్ ద న్యూక్లియస్ ఫ్రమ్ ద సైటోప్లాజం. ద స్పేస్ బిట్వీన్ ద టూ బైలేయర్ ఈజ్ నోన్ యాజ్ పెరీ న్యూక్లియర్ స్పేస్. ఓకే, నెక్స్ట్ through a part of the function of nucleus is to separate the DNA from the rest of the cell. Molecules must still be able to move in and out. So DNA ni cytoplasm lo unnatundi other materials separate cheyadaniki envelope upayogapadutundi, kaani daniki unnatundi chinna chinna pores valla, aa pores valla em avutayante RNA lopal nunchi bayatiki bayatiki lopaliki translocate avutundi, move avutundi. సో ప్రోటీన్ ఛానల్స్ నోన్ యాజ్ న్యూక్లియర్ పోర్స్. ఓకే, చెప్పాను కదా పోర్స్. ఫ్రమ్ ద హోల్స్ ఇన్ ద న్యూక్లియర్ ఎన్వలప్ ద న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ కాల్డ్ యాజ్ న్యూక్లియోప్లాజం. సో అండ్ ఈజ్ ఎ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సైటోప్లాజం. సైటోప్లాజం ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అంటే కూడా అదే ఫంక్షన్ చేస్తుంది.
it is here with within the nucleoplasm, where the chromosomes tightly packed DNA containing all blueprints, that is called a genome. All set of genes are called as genome. So all set of blueprints are called as genome. When you got a chromosome, tightly packed. Okay, next, that is the nucleus. Okay, next, a nucleus has interesting implications for how a cell respond to its environment. Cell evidently environment respond to the nucleus may depend on that. Thanks to the added protection of a nuclear envelope, the DNA is a little bit more secure from the enzymes and pathogens, potentially harmful products of the fat and protein metabolism. ముందుగానే చెప్పాను కదా సైటోప్లాజం నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి, అలాగే ఏదైనా వైరస్ వచ్చినప్పుడు వైరస్ కు సంబంధించినటువంటి కానీ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి, అలాగే మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఒక ప్రొటెక్షన్, ఒక వాల్ లాగా, ఒక సెక్యూరిటీ వాల్ లాగా న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటిది డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంటుంది. సిన్స్ ఈ this is the only permanent copy of instructions of the cell, as it is very important to keep the DNA in good condition. So endukante anni instructions ichchedi ade kada, daniki main protection ivvali anamata. Okay, if the DNA was not sequestered away, it would be vulnerable to damage by the ఫోర్ మెన్షన్డ్ డేంజర్స్. ఏదైతే పైన చెప్పుకున్నా అన్నిటి వల్ల డేంజర్ ప్రొడక్ట్స్ వల్ల డ్యామేజ్ అయినట్లయితే ఏం జరుగుతుంది, ఇట్ లీడ్స్ టు డిఫెక్టివ్ ప్రోటీన్ ప్రొడక్షన్. అంటే ప్రోటీన్ ప్రొడక్షన్ లో డిఫెక్ట్స్ వస్తుంది, అంటే మాల్ ప్రోటీన్స్ ఫంక్షన్ రిలీజ్ అవుతున్నాయి. సో దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటా సెల్స్ లో ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్, ప్యాంక్రియాస్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఉన్నటువంటి బీటా సెల్స్ ఉన్నటువంటి డిఎన్ఏ ప్రొటెక్షన్ లేకపోతే, ఆ డిఎన్ఏ న్యూక్లియస్ మెంబ్రెయిన్ లేకపోతే, అక్కడ జరిగేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ వాళ్ళు కావచ్చు, బ్యాక్టీరియా వాళ్ళు కావచ్చు, వైరస్ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ డ్యామేజ్ అయినట్లయితే బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ కాదు, ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ప్రాపర్ గా ఉండదు, ఇన్సులిన్ యొక్క స్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండదు. సో దానివల్ల ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. ఓకే, గాట్ ఇట్. సో దానివల్ల ఖచ్చితంగా ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ప్రాపర్ గా ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వాలి. ఆ ప్రాపర్ గా ప్రొటెక్షన్ ఇచ్చేటువంటిది ఏంటంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ ప్లాజమ్. ఓకే, రైట్. సో న్యూక్లియర్ ఎన్వలప్ ఆల్సో కీప్ ద మాలిక్యూల్స్ రెస్పాన్సిబుల్ ద డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రిపేర్ అండ్ క్లోజ్ టు ద డిఎన్ఏ ఇట్సెల్ఫ్. సో డిఎన్ఏ దాని ఎన్వలప్ ఏదైతే ఉందో అది లోపల ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్షన్ కావాల్సిన మెటీరియల్స్ ని, ఎంజైమ్స్ ని కూడా కీప్అప్ చేస్తుంది. అదర్వైజ్ దోస్ మాలిక్యూల్స్ వుడ్ డిఫ్యూజ్ అక్రాస్ ద ఎంటైర్ సెల్ అండ్ ఇట్ వుడ్ బి లీడ్ టు లాట్ మోర్ వర్క్ అండ్ లాక్ టు గెట్ ఎనీథింగ్ డన్. సో అది బయటకు రావడం వల్ల కొన్ని డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అక్కడే ఉంచి వాటిని ప్రొటెక్షన్ చేసుకుంటుంది ఎన్వలప్ అనమాట. ఓకే, సో వైల్ ద ట్రాన్స్క్రిప్షన్ మేకింగ్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ is complicated within the nucleus, completed in the nucleus, and translation means protein from the RNA, that is a translation, RNA from the DNA, that is a transcription. Good word. Okay, is completed within the nucleus and translation takes place in the cytoplasm. So after completion of the synthesis of RNA, then it translocated into the cytoplasm. In cytoplasm, there is a rough endoplasm reticulum is there. In that rough endoplasm reticulum, there are ribosomes are attached to the smooth endoplasm reticulum. Those are called as rough endoplasm. Okay, smooth endoplasm reticulum the ribosomes undo. Ribosomes unnatuvanti smooth endoplasm reticulum ne rough endoplasm reticulum anta. So eppudaithe nucleus lo unnatuvanti DNA ni mRNA tayarayindo, ఆ ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చిన తర్వాత ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద అటాచ్ అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి రైబోజోమ్స్ యొక్క హెల్ప్ తోటి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హెల్ప్ తోటి ఈ ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ తయారు చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు న్యూక్లియోలస్.
సో న్యూక్లియోలస్ లోపల, న్యూక్లియస్ లోపల ఉన్నటువంటిది న్యూక్లియోలస్. సో విత్ ఇన్ ద న్యూక్లియస్ దేర్ ఈస్ అ స్మాల్ సబ్ స్పేస్ నోన్ యాజ్ ద న్యూక్లియోలస్. సో ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ద మెంబ్రేన్. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనల్. సో అదే ఆర్గనల్ గా కన్సిడర్ చేయండి, దానికి ఒక స్పెషల్ మెంబ్రేన్ ఏమి ఉండదు, ఏ స్మాల్ స్పేస్. సో దిస్ స్పేస్ ఫార్మ్ ఏ క్లియర్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మేకింగ్ రైబోజోమ్స్. స్మాల్ డిఎన్ఏ పార్ట్ ఉంటుంది రైబోజోమ్స్ తయారు కోసం, దాంట్లో ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది అనమాట. సో ద మాలిక్యూల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ప్రోటీన్. రైబోజోమ్స్ ఆర్ అసెంబ్లింగ్ ఇన్ ద న్యూక్లియస్ అండ్ ఎగ్జిట్ ద న్యూక్లియస్ విత్ న్యూక్లియర్ పోర్స్. న్యూక్లియర్ పోర్స్ ద్వారా బయటకు వచ్చేస్తారు రైబోజోమ్స్. రైబోజోమ్స్ అనేటువంటిది ఏంటంటే నాట్ సెల్ ఆర్గనల్స్, అవి కూడా సెల్ ఆర్గనల్స్ కాదు, అట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ మెటీరియల్. సో దాంట్లో కొన్ని ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట రైబోజోమ్స్ అనేటువంటి. ఓకే రైట్. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీన్స్ ఇన్సైడ్, ఎండో మీన్స్ ఇన్సైడ్ ద సైటోప్లాజం. ఓకే సో రెటిక్యులం కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఫర్ నెట్. రెటిక్యులం అంటే ఏంటంటే నెట్, నెట్ అనే రాదు. సో ఇది కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుందంటే నెట్ మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఓకే సో యాన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇస్ ఏ ప్లాస్మా మెంబ్రేన్ ఫౌండ్ ఇన్సైడ్ ద సెల్ దట్ ఫోల్డ్స్ ఇన్ ఆన్ ఇట్ సెల్ఫ్ టు క్రియేట్ అన్ ఇంటర్నల్ స్పేస్ నోన్ యాజ్ ద లూమెన్. సో ఒక సెల్ మెంబ్రేన్నే ఒక నెట్ మాదిరిగా, జిగ్జాగ్ మాదిరిగా ఒక నెట్ మాదిరిగా క్రియేట్ అవుతున్నప్పుడు, అలా నెట్ మాదిరిగా క్రియేట్ అవుతున్నప్పుడు ఒక ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, దాన్ని లూమెన్ అని పిలవడం జరిగింది. సో దిస్ లూమెన్ ఈజ్ యాక్చువల్లీ కంటిన్యూస్ విత్ ద పెరీ న్యూక్లియర్ స్పేస్. సో ఎక్కడ నుంచి అయితే పెరీ న్యూక్లియర్ స్పేస్ అంటే మెంబ్రేన్. సో మెంబ్రేన్ టూ లేయర్స్ ఉంటుందని చెప్పాను కదా, న్యూక్లియర్ మెంబ్రేన్. ఆ న్యూక్లియర్ మెంబ్రేన్ ఇన్సైడ్ అవుట్సైడ్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ఔటర్ లేయర్ ఆఫ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ మనకి రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంటిన్యూ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పెరీ న్యూక్లియర్ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్నటువంటి లూమెన్ స్పేస్తో కంటిన్యూ అవుతుంది అనమాట. సో వీ నో దట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ అటాచ్డ్ టు ద న్యూక్లియర్ ఎన్వలప్. సో దేర్ ఆర్ యాక్చువల్లీ టూ డిఫరెంట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వన్ ఈజ్ స్మూత్ అండ్ అనదర్ ఈజ్ రఫ్. ఓకే వన్ ఈజ్ స్మూత్ అండ్ అనదర్ ఈజ్ రఫ్. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉండవు, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే రైట్. సో కమింగ్ టు ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ సో కాల్డ్ యాజ్ బికాస్ ఇట్ సర్ఫేస్ ఈజ్ స్టార్టెడ్ విత్ రైబోజోమ్స్. మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రైబోజోమ్స్ అలాగా చిన్న చిన్న స్టార్టెడ్ గా చిన్న స్పాట్స్ కింద కనపడుతుంటాయి, అందువల్ల దీన్ని రఫ్ అన్నాను. సో ద మాలిక్యూల్స్ ఇన్ ద చార్జ్ ఆఫ్ ప్రోటీన్ ప్రొడక్షన్ వెన్ ఏ రైబోజోమ్ ఫైండ్ ఏ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ సెగ్మెంట్, ద సెగ్మెంట్ మే టెల్ ద రైబోజోమ్స్ టు ట్రావెల్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ఎంబీడెడ్ ఇట్ సెల్ఫ్. So the protein created from this segment will find itself inside the lumen of a rough endoplasmic reticulum where it folds and tagged with actual carbohydrates molecules process known as glycosylation make marks of protein for transport of Golgi apparatus. So ఎప్పుడైతే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రైబోజోమ్స్ ఏమవుతుంది, ఎప్పుడే యాక్టివ్ అవుతాయంటే ఎప్పుడైతే న్యూక్లియస్ నుంచి ఒక ప్రోటీన్ తయారీ కోసం జీన్ నుంచి సీక్వెన్స్ వచ్చిందో, ఆ జీన్ సీక్వెన్స్ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ తయారైందో ట్రాన్స్క్రిప్షన్ తర్వాత, దట్ ఎంఆర్ఎన్ఏ ఎంటర్స్ ఇంటూ ద రైబోజోమ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దెన్ దీస్ రైబోజోమ్ మాలిక్యూల్స్ రికగ్నైజ్ దట్ ఎంఆర్ఎన్ఏ విచ్ ఈస్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద డిఎన్ఏ ఆఫ్ స్పెసిఫిక్ జీన్, దెన్ దీస్ రైబోజోమ్స్ రికగ్నైజ్ దట్ ఎంఆర్ఎన్ఏ అండ్ స్విచ్ ఆన్ ద ప్రాసెస్ దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ ట్రాన్స్లేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ ద ప్రోటీన్ ఎంటర్స్ ఇన్ టు ద లూమెన్ ఆఫ్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దెన్ ఇన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దెర్ ఈస్ అ ప్రాసెస్ నథింగ్ బట్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ దట్ ఈస్ అ గ్లైకోజిలేషన్ అండ్ స్ప్లైసింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. Then thus that endoplasmic reticulum end with the Golgi apparatus
అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ ఎంటర్స్ అంటే గాల్జి అపరేటస్, గాల్జి అపరేటస్ లో ఏమవుతుంది ప్యాకింగ్ అవుతుంది అనమాట. ఏం చెప్పాను మీకు, ఒక ఒక ఫిల్మ్ తీసుకున్నారు, ఒక ఫిల్మ్ తీసుకున్నారు అనుకోండి, ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఏం వెళ్తున్నాడు, దట్ ఈస్ ఎ న్యూక్లియస్. డైరెక్టర్ ఏం చేస్తుంటాడు, డైరెక్షన్ చేసి ఒక ఫిల్మ్ తయారు చేస్తాడు. అది 5 అవర్స్ ఉంటుంది, 6 అవర్స్ ఉంటుంది ఆ ఫిల్మ్. సో దాన్ని ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. సో ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఎడిటర్ ఉంటారు, ఎడిట్ చేస్తుంది. సో ఎడిట్ చేసిన తర్వాత సీజీ ఉంటుంది. సీజీ అంటే విజువల్ ఎఫెక్ట్స్. సో ఆ విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి అనమాట. విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అవుతుంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ యాడ్ అవుతాయి అనమాట, గ్లైకో ప్రోటీన్స్ తయారవుతాయి. సో అలాగ యాడ్ అయిన తర్వాత, ఎన్ని అయిన తర్వాత ఎవరికి వెళ్తుంది, గాల్జి ఆపరేటర్స్ దగ్గరికి వెళ్తుంది. గాల్జి ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్. గాల్జి ఆపరేటర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నారే, మంద వరకు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళాలి అనమాట. సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళటం అనేటువంటి గాల్జి ఆపరేటర్స్ అనమాట. సో గాల్జి ఆపరేటర్స్ ఏం చేస్తారు, దాన్ని శుభ్రంగా ప్యాక్ చేసి, అంటే దానికి కొన్ని హంగులు ప్రమోషన్స్ ఇవన్నీ చేసి బయటకు రిలీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ గాల్జి ఆపరేటర్స్ కూడా ఏం చేస్తారంటే, తయారైన ప్రోటీన్ కి కొన్ని మాడిఫికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా ఒక ప్యాక్ చేసి ఒక వెసల్లో, ఒక వెసికల్లో, ఒక వెహికల్లో బయటకు రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కమిట్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇక్కడ ప్రోటీన్ యొక్క సింథసిస్ అటువంటి పాత్ర ఉండదు, కానీ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్, అలాగే కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని నాన్ టాక్సిక్ గా కన్వర్ట్ చేయడంలో కూడా ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో చూడండి, ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే ఇది న్యూక్లియస్, ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ ఇది. ఇది స్మూత్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండి, ఇదంతా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది దీని మీద ఉన్నటువంటి అన్ని కూడా రైబోసోమ్స్. ఇది గాల్జి అపరేటస్. సో ఈ పక్కన ఉన్నటువంటిది గాల్జి అపరేటస్. ఓకే, సో డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్ మనకి అర్థమవుతుంది. సో న్యూక్లియస్, తర్వాత స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇది, తర్వాత థర్డ్ ఈ పక్కన ఉన్నది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇదంతా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ఇది గాల్జి అపరేటస్. సో గాల్జి అపరేటస్ ఇదంతా, ఇది గాల్జి అపరేటస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఈరోజు మనం కొన్ని ఒక న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోలస్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, 5 సెల్ ఆర్గనల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో రేపటి క్లాస్లో మిగిలిన సెల్ ఆర్గనల్స్ అన్ని డిస్కస్ చేస్తాను. ఈ మెటీరియల్ అయితే మీకు పంపించడం జరిగింది, ఒకసారి తరువుగా ఒకసారి చెక్ చేసుకుని చదవండి, చదివి నోట్స్ రాసుకుందరు కానీ. సో ఇది ఒక కంప్లీట్ ఎస్సే అనమాట, 10 మార్క్స్ ఎస్సే. డిస్క్రైబ్ అబౌట్ ద యూకారియోటిక్ సెల్ అండ్ సెల్ ఆర్గనల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అనేటువంటిది. సో రేపటి క్లాస్ కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.